ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు. కలమ్ గారు మీరు గనక ఇక్కడ ఉంటే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్ లో. కలమ్ గారు మీరు కంట్రోల్ అవ్వండి. What is happening? మీరు మెంటలిస్ట్ అంటారు, మెజిషియన్ అంటారు, ఆయన ఫోటో ఉంటాడు. బేసికల్లీ ఇవన్నీ ఇల్యూషన్స్ మేడం. యాంగ్జైటీ పెరిగిపోతా ఉంది. కానీ ఇలాంటి విద్యలు చేతబడులు దొంగ బాబాలు చేస్తారు. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ చేతబడి చనిపోయిన వాళ్ళతో మేము మాట్లాడతాం. చనిపోయిన వాళ్ళతో మాట్లాడి చూపిస్తాయి రోజు. వాట్ అత్తాపూర్ బాబా, మీరు మా ధర్మాన్ని అవమానిస్తున్నారు. ఆవిడ పేరు కలమ్మ. నాకు అతీత శక్తులు ఉన్నాయి, మీకున్నాయా? నాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిలు చెప్ప, ఆయన మీ ఆయనకి బాగవ్వాలంటే మీ అమ్మాయిని నా దగ్గర పంపించమన్నాడు. పంపించింది ఆవిడ, అయినా బాగవ్వలేదు. మీరు కూడా రావాలన్నాడు, ఆవిడ కూడా వెళ్ళింది. నేను చేసేదంతా మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని ఫూల్స్ చేయడానికి అయితే కాదు. అత్తాపూర్ బాబాకి ఊపండి. సువర్ణ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు అసలు ఎంతోమంది గెస్ట్లు వస్తూ ఉంటారబ్బా, కానీ ఈరోజు వచ్చిన గెస్ట్ వేరయ్యా అని చెప్పడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. అలాంటి ఒక గెస్ట్ ఈరోజు మన స్టూడియోలో మనకి ఎన్నో అద్భుతాలు చూపించేటందుకు మన ముందున్నాడనమాట. ఆయన్నే హుడి గారు. ఈయన మెజిషియన్ కమ్ మెంటలిస్ట్. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏందో, ఇది ఎట్లా చేస్తారో నాకేం అర్థమైతలేదు. చాలాసార్లు రీల్స్లో చూసిన, నేను రీల్స్లో చూసింది వేరే ఉంటుంది. ఏ లేదో మతలబ్ చేస్తుంటారు అబ్బాయి, వెనకాల బ్లాక్ క్లాత్ వేసుకొని మేనేజ్ చేస్తుంటారు ఇలాంటివి అనుకుంటాం కదా. బట్ అవన్నిటికీ కూడా చాలా దూరంగా చాలా డిఫరెంట్ డెఫినేషన్తో మన ముందుకు వచ్చిండ్రు హుడి. నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. సో యాక్చువల్గా నాకు ఈ కాన్సెప్ట్ ఏందో అర్థం కదా. ఫస్ట్ మీరు అంత పొగడుతుంటే ఎవరినా అని చూస్తున్నాను నేను. ఓ మై గాడ్, అసలు పొగడతాను కూడా తీసుకెళ్ళిపోతారు మీరు. ఇవన్నీ నాకు కొత్త మేడం, మీరు మొహమాట పెట్టేస్తున్నారు. ఇవి కూడా ఇవి కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నట్టు, ఇలాంటివి కూడా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి మనకి మధ్య మధ్యలో. సో ఎస్, మీతో పాటు ఈరోజు మీరు చేసే ఈ జంతర్ మంతర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసేటందుకు మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. మన స్పాన్సర్ ఏదైతే క్వాలిటీ థాట్ వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. హాయ్ హాయ్ హాయ్. అసలు ఏంది మీరు ఎప్పుడు ఏం జరగబోతుంది అన్నట్టు ఇట్లా చూస్తున్నారు, తప్పితే మీ లోపల యాక్టివ్నెస్ కనిపిస్తలేదమ్మా నాకు. మీరు ఇవాళ అందరి కోరికలు తీర్చేయాలి. అసలు ఇప్పుడు వరకు మెజిషియన్ అనేది నేను చాలాసార్లు విన్నా, చిన్న ఉన్నప్పటి చూస్తున్నాం. బట్ ఈ మెంటలిస్ట్ అనే ఏదైతే పదం ఉందో, ఈ పదం వినడం మొదలైందే ఈ మధ్య. వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను, అంటే ఒక తెలుగు వచ్చిన అబ్బాయి అలాంటి ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు అని అనిపించుకునే అబ్బాయి ఈరోజు మా ముందు ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంది. అసలు దాని డెఫినేషన్ ఏందంటారు మీరు, అది ఎట్లా నేర్చుకుంటారు, అదేంది, అది ఏమైనా చూమంటారా, లేకపోతే ఏదన్నా విద్యనా మహావిద్యనా ఏంది అది? ఇప్పుడు దాకా మీరు అందరూ పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ అయ్యారు, ఫస్ట్ టైం ఒక నాన్ సెలబ్రిటీని చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మ్యాజిక్ అంటే ట్రిక్స్ ఏ మేడం, నిజంగా రియల్ మ్యాజిక్ అనేది ఏం లేదు. హ్యారీ పాటర్ హాగ్వర్ట్స్ అట్లా ఏమి ఉండదు. ఓకే, అన్ని ట్రిక్స్ ఏ. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం అంత బెటర్ గా పర్ఫామ్ చేయగలం అంతే. మీ కంటికి తెలియకుండా సీక్రెట్ గా మేము చేయాల్సినవి చేసి మ్యాజిక్ లాగా పర్ఫామ్ చేస్తాం. ఆన్ ది అదర్ అండ్ మెంటలిజం, మీరు అవతల వాళ్ళ థాట్ ప్రాసెస్ ని అనాలిసిస్ చేసి దాని నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి వచ్చి నేను చెప్తాను అనమాట. ఇది నిజంగా మైండ్ రీడింగ్ అంటే 100% కాదు. ఓకే, డెఫినెట్ గా 100% గా ఒకరి బ్రెయిన్ ఒకరి ఫేస్ చూసి. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మా అందరికి కూడా వస్తుంది ఒక డౌట్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండు అని అంటే నేను ఏదో ఒకటి అంటా అంచనా ప్రకారం, అది కొన్నిసార్లు కరెక్ట్ గా అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. అవును మేడం. ఇట్లా కాకుండా కరెక్ట్ గా షోర్ గా చెప్తారా? యా, అవి అదే అక్కడికి వస్తున్నాను మేడం. 100% అన్ని చెప్పాలంటే అవ్వదు మేడం. ఓకే ఓకే, కొన్ని సెలెక్టివ్ థాట్స్, కొన్ని డెసిషన్ మేకింగ్ థాట్స్ ఉన్నప్పుడు చెప్పడానికి కొంచెం ఈజీ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు నేనే ప్రేరేపిస్తాను వాళ్ళు ఏం థింక్ చేయాలనేది కూడా ముందే నేనే ప్రేరేపించి మానిపులేట్ చేస్తాను. మానిపులేట్ చేసి అండ్ దెన్
నేనేదో రీడ్ చేసినట్టు బిల్డప్ ఇస్తాను. ఓకే, సో ఇది ఇదంతా ఐ యూజ్ ఇట్ ఫర్ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. బేసికలీ ఇవన్నీ ఇల్యూషన్స్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇల్యూషన్. అంటే ఇది ఏమన్నా చదువుకున్నోడు ఉంటది ఇట్లా మాలిక్క కష్టపడి మీరు 4 సంవత్సరాలు ఇట్లా ఏమి చదువుతారు ఇట్లా? లేదు మేడం, ఇంజనీరింగ్ జాయిన్ అయితే అన్ని వచ్చేస్తాయి ఆబ్వియస్లీ. వీళ్ళంతా అదే అనుకుంటా, ఇంజనీరింగ్ స్టూడెంట్ లేదా మీరంతా? వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళందరికి ఇంజనీరింగ్ తప్ప మిగతా అన్ని వచ్చి అడగండి ఒకసారి వాళ్ళు. అంతేనా? నిజమేనా సార్? చెప్పినది మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసినారు? నేను ఆల్మోస్ట్ 2010-2013 ఆ టైం లో. ఓ మై గాడ్, యా it's a long journey aithe ikkada varaku very young age lo start chesesanu nenu. So let's start with something adabba, eppudu eppudu edaina oka trick chustara asalu em chestarina annu oka anxiety perigipotha undi avuna kada? Yes, yes. Endandi meer edanna edanna muttukuta bayam vestundandi naaku. మీకు ఫస్ట్ ఒక బేసిక్ ట్రిక్ తో స్టార్ట్ చేస్తాను. పత్తాలాట ఆడుకుందాం. ఇది బేసిక్, పత్తాలు అనేది బేసిక్. ఇప్పుడు ఏ మెజిషియన్ ని పట్టుకున్నా గానీ ఫస్ట్ కార్డ్స్ ఇస్తారు. మేడం మీ పేరు? మీరు భయపడుతున్నారంటే నేను చేయను, పర్లేదు. ఒక చిన్న మైండ్ రీడింగ్ ట్రిక్ చేస్తాను అంతే, ఒక చిన్న కార్డ్ ట్రిక్ యాక్చువల్లీ. ఓకేనా మేడం? మీరు ఇక్కడికి వస్తారా? మేడం మామూలుగా ఏమనుకుంటారు మెజిషియన్స్ వాళ్ళు ఎక్కడ మ్యాజిక్ అనుకుంటారు. సో మీరు చెక్ చేయండి అండ్ షఫుల్ చేయండి, అన్ని కార్డ్స్ డిఫరెంట్ ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి. నేను చూడను కూడా, యాక్చువల్లీ మీరు షఫుల్ చేసేది కూడా నేను చూడను ప్లీజ్. ఒకసారి లాస్ట్ టైం కెమెరా కూడా చూపిద్దాం, అన్ని కార్డ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఐ విల్ గో త్రూ దిస్ కార్డ్స్, మీరు ఎక్కడైనా మధ్యలో ఒకసారి స్టాప్ అని చెప్పండి. ఓకే, రెడీ? ఇక్కడ నేను కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేదా స్టాప్ అంటే స్టాప్, మీ ఇష్టం. ఓకే, ఈ కార్డ్ తీసుకోండి, నాకు చూపించకండి, మీరు ఒక్కలే చూసుకోండి, వీళ్ళెవ్వరికీ కూడా చూపించద్దు. ఓకే, మిగతా డెక్ మీకు ఇచ్చేస్తాను మేడం. సో నేను ఆ కార్డ్స్ లో ఏం మిస్సింగో కూడా చూడలేదు, కరెక్ట్? మీరు ఆ కార్డ్ ఎక్కడైనా పెట్టేసండి నాకు కనబడకుండా. ఆయన సీట్లోనే పెడుతున్నావు, ఆయనకి ఏం ఎనర్జీలు ఉన్నాయో ఆ సీట్లకి. సీక్రెట్ కెమెరా పెట్టండి, మీకు తెలియదు. ఓకే, ఈ మైక్ ఈ చేతిలో పట్టుకోండి, రెండు చేతులు ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు కార్డ్స్ లో రెడ్ కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, రెడ్ బ్లాక్ బ్రెయిన్ లో అనుకోండి, బయట కనకండి. ఓకే, రెడ్ ఆర్ బ్లాక్? రెడ్ ఆర్ బ్లాక్? మీరు చూసారు రెడ్ అన్నారు, ఇట్స్ రెడ్ కార్డ్, కరెక్ట్? కరెక్ట్. ఓకే, రెడ్ కార్డ్స్ లో హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి కదా. ఓకే, రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ బ్రెయిన్, రిలాక్స్ యువర్ హెడ్. ఓకే, సరే, రెడ్ కార్డ్స్ లో ఇప్పుడు హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. ఓకే, యువర్ హార్ట్స్ ఇవి డైమండ్స్ అనుకుందాం. ఓకే, లెట్ చేస్తే రణబీర్ కపూర్ ఉన్నాడు అనుకుందాం ఇక్కడ. ఓకే, రణబీర్ కపూర్ ప్రపోజ్ చేస్తున్నాడు ఆలియా భట్కి, ఆలియా భట్కి. ఓకే, ఓకే, హార్ట్స్ ప్రపోజ్ చేస్తున్నాడు, డైమండ్స్ తో ప్రపోజ్ చేస్తున్నాడు, మీ బ్రెయిన్ లో అనుకోండి, బయట కనద్దు. ఓకే, హార్ట్స్ ఆర్ డైమండ్స్? హార్ట్స్ ఆర్ డైమండ్స్? హార్ట్. ఇప్పుడు చూసారా, ఈసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు అని చాలా కంట్రోల్ చేసుకుంటూ డైమండ్స్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఆ స్మైల్ వస్తున్న డైమండ్స్ ని కూడా ఆపుకుంటున్నారు, ఆ స్మైల్ ని, కరెక్ట్? మీ దగ్గర డైమండ్స్, కరెక్ట్? ఓకే, ఇప్పుడు నెంబర్. ఓకే, ఆ కార్డ్ మీద ఉన్న నెంబర్, నెంబర్ ఉంటుంది, ఆల్ఫాబెట్ ఉంటుంది, 8 2 3 4 5 6 7 8 9 10 JQK, 8 2 3 4 5 6 7 8 9 10 JQK, 8 2 3 4 5 6 7 8 9 10 JQK. మీకు వచ్చిన కార్డ్ అరౌండ్ 7 దగ్గర మీరు స్మైల్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, బికాజ్ ఆ నెంబర్కి దగ్గరగా వస్తుంది కాబట్టి. సో ఇట్స్ మోర్ దెన్ 7, ఐ థింక్ యు గాట్ ఏ 10 ఆఫ్ డైమండ్స్, ఇస్ దట్ ద కార్డ్? సార్ కార్డ్ తీసి అందరు చూపిస్తారా? ఏమన్నా నాడి జోషన్ తెలుసుకున్నారా ఇట్లా? అది నాడి పట్టుకొని చెప్తున్నారా ఆమెని? ఓ కథ సల ఉండా, మీరు ఒక 2000 గూగుల్ పే చేస్తే చెప్తా ఎట్లా. నిజంగానే 10 డైమండ్ వచ్చింది అబ్బా. కార్డా? ఏ నువ్వేమన్నా సైగల్ చేసినావా ఇట్లా? లేదు కదా, యాక్చువల్లీ ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను కూడా ఆవిడ కోసం. వాయమ్మో, ఐ డోంట్ నో మీకు నచ్చుతుందో లేదో ఈ టేస్ట్. బాగుంది మేడం, ఇది మీ వాచ్నా? సో సారీ, మీరు పెట్టుకోండి, పర్లేదు. ఏదైనా వాచ్ తీసుకుంటే కూడా తెలియదు లేదా నీకు? ఆల్సో ఆల్సో బ్రదర్, మీ పర్స్ లేదు మీ దగ్గర, తీలే ఇంకా కంగారు పడదు. ఆయన టెన్షన్ పడ్డాడు తెలుసు, ఒక నిమిషం మీరు అట్లా అనగానే కదా, ఒక నిమిషం ఏం తీసిండా, ఎట్లా తీస్తాడు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది ఆయనకి. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం చేస్తున్నారు మీరు అసలు? మీరు మెంటలిస్ట్ అంటారు, మెజిషియన్ అంటారు, ఆయన 420 అంటున్నారు, మరి ఇంకేం చేస్తాను చెప్పండి. చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా పట్టుకునే శక్తి ఏదైతే ఉందో మీ బ్రెయిన్ కి, దట్ ఈస్ వండర్ఫుల్ అబ్బా, దట్ ఈస్ వండర్ఫుల్, వండర్ఫుల్.
సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది కానీ ఇలాంటి విద్యలు చేతబడుతా తెలుసట సో సార్ ఇప్పుడు వరకు మీరు అన్నట్టుగా ఇది కూడా ఒక రకమైన ఒక విద్య దాన్ని కూడా నేర్చుకోవడానికి చాలా శ్రద్ధ కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్టూడెంట్స్ అందరూ కూడా క్వాలిటీ థాట్ లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలు కరెక్ట్ రైట్ సో వీళ్ళు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఇలాంటివన్నీ దాని గురించి ట్రైనింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా మీకు రైట్ ఇలాంటి క్లాసెస్ కదా మీకు జరిగేది సో క్వాలిటీ థాట్లు బాగా చెప్తారా ఏమైనా టిక్కులు నేర్చుకున్నారా మీరు కూడా వీళ్ళు కంపెనీకి ఏం కావాలి వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు వాళ్ళకి ఇంతకు వీళ్ళు నచ్చినరా లేదా ఈ అన్ని వాళ్ళకి నచ్చేలాగా వీళ్ళు ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు రైట్ వాళ్ళ పర్సనాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ సో దీనికి సంబంధించి మీరు ఏమైనా యు వాంట్ టు సే దెమ్ ఆర్ షూర్ మేడం ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ తో చెప్తాను ప్లీజ్ చెప్పండి గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ అడుగుతుంది ఎప్పుడు గన్లు పట్టుకొని పరిగెడుతుంటారు కదా మీ వెంటర్ ఆడిల్ పడుతుంటారు మీకు భయం ఏదా అంటే గట్టిగా నవ్వుతాడు పవన్ కళ్యాణ్ నవ్వి అంటాడు చచ్చి అంత భయం వస్తుంది ఇట్లా నవ్వి మేనేజ్ చేస్తా అంటాడు అది ఇట్ అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఓకే ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ కూర్చొనే ముందు నా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఎంత లోపల ఏంది మీరు భయపడుతురా టెన్షన్ పడుతున్నా ఓకే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 10 సెకండ్స్ లో భయం పోవాలి ఆ భయం పోవాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 2-3 ఉంటాయి మేడం ఫస్ట్ వాయిస్ టాక్ లౌడ్లీ అండ్ క్లియర్లీ మీరు గట్టిగా మాట్లాడుతున్నారంటే వీడు చాలా కాన్ఫిడెంట్ అన్న యాటిట్యూడ్ బై డిఫాల్ట్ కన్వే అయిపోతుంది ఓకే మీరు కూర్చునే విధానం నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అదే కొంచెం కాన్ఫిడెంట్ గా లేనట్టుగా మీరే మీరు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాను వీడు కొంచెం కాన్ఫిడెంట్ తెప్పిద్దామని మీరే ఫీల్ అవుతారు నేను వచ్చి ఇలా కూర్చున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది తర్వాత ఫేస్ టు ఫేస్ చూద్దాం ఓకే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా మందికి ఇబ్బంది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ చేస్తారో మీరు సగం గెలిచేసినట్టే ఇది చాలా అండర్ రేటెడ్ ఎవరు మాట్లాడరు దీని గురించి ఎక్కడ మాట్లాడరు అట్లీస్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ అండి నిజంగా కూడా ఐ కాంటాక్ట్ తో మాట్లాడగలిగితే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడగలిగితే వాళ్ళేందో మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీరేంటో కూడా మీకు అర్థమవుతుంది ఫస్ట్లీ మీరు ఎదురుంగోడ కళ్ళల్లో చూసి మాట్లాడగలుగుతున్నారంటే మీరు ఎంత స్ట్రాంగ్ మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ మెంటలిజం ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు దట్ ఈస్ బేసిక్ ఒకళ్ళ కళ్ళల్లో డైరెక్ట్ గా చూసి నువ్వు 30 సెకండ్స్ 1 మినిట్ ఉండగలవా నువ్వు ఉండగలిగితేనే యూ కెన్ డూ మెంటలిజం అదర్వైజ్ పాయింట్లెస్ నువ్వు 2 సెకండ్లు చూసి మళ్ళీ కింద చూసి మళ్ళీ చూస్తే నీతో నవ్వదు సో ఆ కళ్ళల్లో చూడడం అనేది ఏమవుతుందంటే అవతల పర్సన్ కూడా మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది ఈజ్ ఎ కాన్ఫిడెన్స్ షోల్డర్ వెనకాల పెట్టుకోండి ఆల్వేస్ ఇలా ఎప్పుడు ఉండదు ఇది క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజెస్ లో 2 ఉంటాయి క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ చేతులు ఎప్పుడు లోపల పెట్టుకోవడం షోల్డర్స్ ఇలా కళ్ళు ఉండడం ఓకే ఓపెన్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఇలా హ్యాండ్స్ పామ్స్ కనిపించడం ఓకే షోల్డర్స్ బ్యాక్ ఉండడం చిన్ పైకి చెస్ట్ అవుట్ ఇది ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఇది క్లోజ్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటే యువర్ వెరీ నాన్ కాన్ఫిడెంట్ ఇలా ఇలా మాట్లాడితే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఒక చిన్న స్మైల్ వదిలేస్తే చాలు ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలా బాడీ లాంగ్వేజ్ అంటే మీరు కాలు మీద కాలు వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ గా కూర్చోండి బట్ మాట్లాడేటప్పుడు యూజ్ యువర్ హ్యాండ్ ఎక్కువ వైట్ సైడ్ చూపించండి బ్లాక్ సైడ్ చూపించకండి ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆస్కింగ్ సచ్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ అనే ఒక కాంప్లిమెంట్ వదలండి మీ మీద వదిలినట్టు వచ్చినప్పుడు అంతే అన్ని ట్రిక్లు వాడుతున్నారు నా మీద కూడా అలా కాన్ఫిడెంట్ గా మాట్లాడండి మేడం మాట్లాడాలి ఓకే అండ్ ముఖ్యంగా మీరు వచ్చినందుకు నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ మీలాగా చాలా మంది రానున్న కాలంలో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళే వాళ్ళు బయట సమాజాన్ని ప్రజల్ని లేకపోతే మనకన్నా ప్రొఫెషనల్ గా కనిపిస్తున్న వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి రైట్ ఎంత హార్డ్ వర్క్ చేసినారు మీరు టు బి దిస్ టుడే అనడానికి మీరు మాట్లాడిన మాటలు నిదర్శనం సో మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ నెక్స్ట్ నెక్స్ట్ మేడం మీ మైండ్ రీడింగ్ నా దగ్గరికి వచ్చారు దేవా నా దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి మేడం ఓకే నేను ఇప్పుడే ఓపెన్ చేయను మీ దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ మీరు పట్టుకోండి దీన్ని లేదండి అక్కడ ఇన్విజిబుల్ డెక్ అంటారు దీన్ని ఓన్లీ మెజిషియన్స్ కి కనిపిస్తుంది మీరు పట్టుకున్నారు వెరీ గుడ్ ఇప్పుడు నేను కూడా మెజిషియన్ ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కార్డ్స్ ని షఫుల్ చేయండి ఎంత కావాలంటే అంత షఫుల్ చేయండి భగవంత ఓకే మీకు కనిపిస్తుంది ఇది నాకు కనిపిస్తుంది మేడం మీకు కనిపిస్తుందా కనిపిస్తుందా అందరికీ కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుందా
నీకు తప్పందరికి అనిపిస్తుంది. ఓకే మేడం, డబ్బాల నుంచి ఫస్ట్ కార్డ్స్ తీయండి. మీరు నా పైన ఉన్న మర్యాదతోనో దేంతో తీసిచ్చినారు అనుకున్నారా? అట్లేనా? ఓకే డబ్బా ఇక్కడ పెట్టండి, పడిపోతుంది. ఎస్, ఇక్కడ పెట్టి చేయొచ్చా అండి? చేయొచ్చు మేడం, మీ ఇష్టం. ఓకే సూపర్ మేడం, కొత్తం సింహంలో చిరంజీవిలో చేస్తున్నారు. ఓకే ఓకే, ఇది ఏదో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. యాక్టింగ్ తెలుసా, యాక్టింగ్ లో కూడా నిజంగానే ఇట్లా ఉంటాయి, ఏం లేకుండా చేయమంటారు. ఇప్పుడు ఆ కార్డ్స్ లోంచి మీరు స్ప్రెడ్ చేసి ఒకసారి కార్డ్స్ అన్ని అలా చూడండి. కార్డ్స్ చూడాలా? చూడండి మేడం. ఓహ్ ఓకే, చూసారా? అందులో ఒక రెండు జోకర్లు ఉంటాయి, ఆ రెండు తీసి వెనకలి జీవితంలో ఏ రోజు నేను ఇంత కష్టపడలేదు అబ్బా. ఓకే వాట్ ఎవర్, వెనకాల కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ జోకర్ దాని మీద పడితే జాగ్రత్త విసిరండి. విసిరేనండి. ఇప్పుడు వాటిలోంచి ఏదన్నా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, నాకు చెప్పొద్దు, సెలెక్ట్ చేసుకోండి. ఆ కార్డ్ ఒక్కటి తీయండి. తీయాలా? తీయండి. ఓకే, దాన్ని రివర్స్ తీసి మళ్ళీ అందులో పెట్టేసేయండి. మీకు అనిపించేలాగా? నాకు అనిపించేలాగా. ఓకే, రివర్స్ చేసి పెట్టారా? మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ షఫుల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ కార్డ్ మధ్యలో ఎక్కడో ఉంది. అవును, కరెక్ట్. డబల్ అప్ దేవా, రెండు కార్డులు పడిపోయినా అవి కూడా యాడ్ చేస్తారా? ఓకే, అన్ని కార్డ్స్ ఉండాలి కింద ఫ్లోర్ లో పడ్డే అట్లాంటి మాత్రం. ఓకే, వెరీ గుడ్. ఓకే, రివర్స్ పెట్టారా? అవి నార్మల్గా పెట్టండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ డెక్ లో ఉన్న ఆత్మని ఈ కార్డ్స్ లోకి ఎంటర్ చేద్దాం. ఇంటరేషన్ చేయకుండా ఆ కార్డ్స్ లో కూడా ఉంటది కదండి కార్డు? ఉంటది, కానీ మీరు నేను అనుకున్న ఆత్మనే తోస్తారా? పర్ఫెక్ట్ మేడం. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అన్ని కార్డ్స్ ఒక సైడ్ ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక్క కార్డ్ మాత్రం ఆపోజిట్ సైడ్ ఉంది. అవును, కరెక్ట్. ఫర్ ద ఫస్ట్ టైం కెమెరాకి చెప్తారా ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారా? చెప్పాలా? చెప్పండి. ఇట్స్ సెవెన్ స్పేడ్. సెవెన్ ఆఫ్ స్పేడ్ కదా? ఎస్. ఓకే, కెమెరా ఒకసారి క్లోజ్ చేసుకోండి. యా, అన్ని కార్డ్స్ ఒక సైడ్ ఉన్నాయి కదా? ఉన్నాయి, ఒక్క కార్డ్ తప్ప మీరు చూస్తే. ఎస్, కరెక్ట్. యా, ఒకసారి మీ కార్డ్ గుర్తుంది కదా మీకు? ఎస్. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి కెమెరాకి. సెవెన్ స్పేడ్. సెవెన్ ఆఫ్ స్పేడ్. ఓకే, మిగతా అన్ని కార్డ్స్ ఒక సైడ్ ఉన్నాయి, కరెక్ట్. మీరే ఆ కార్డ్ని తీయండి, అప్పుడే చూపించకండి, జస్ట్ అలా పట్టుకొని ఉండండి. ఓకే, సెవెన్ ఆఫ్ స్పేడ్స్ చూపించండి కెమెరాకి. యూజువల్లీ ట్రిక్ చేసినప్పుడు ఆడియన్స్ చెప్పట్లు కొడతారు మేడం, కానీ వాళ్ళు షాక్ లో ఉన్నారండి. ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది, మీకు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చండి. సో యా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను చేసేదంతా మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని ఫూల్స్ చేయడానికి అయితే కాదు. యా, ఇప్పుడు క్వాలిటీ థాట్స్ అని చెప్పేసి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా 14 సంవత్సరాల నుంచి ఎట్లయితే నడుపుతున్నారో మీరు కూడా ఇప్పుడు మొదలు పెట్టండి. క్వాలిటీ మ్యాజిక్. ఎస్, క్వాలిటీ మ్యాజిక్ లేదంటే క్వాలిటీ మ్యాజిక్ ట్రిక్స్ అని చెప్పేసి మీరు కూడా అట్లాంటిది ఏదైనా పెట్టాలి ప్లీజ్. ఇక్కడ ఒక 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే ఓకే, నేను ఏం చేస్తా అంటే వీటిని షఫుల్ చేసేస్తా. మీరు చూడొచ్చు ఇవన్నీ షఫుల్ అవుతున్నాయి ప్రాపర్. ఎస్ ఎస్ ఎస్, సీక్రెట్ ట్రిక్ ఏం కాదు. ఓకే, ప్రాపర్ గా షఫుల్ అయినాయి కదా. ఇప్పుడు వీటిలోంచి ఒక రెడ్ కార్డ్ ఒక బ్లాక్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకే, ఓకే, ఇది ఈ ట్రిక్ ఏంటంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ కలర్స్. మీరు కలర్స్ తో ఆడారు, ఇక్కడ కూడా కలర్స్, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. ఈ కార్డ్ ని బ్లాక్ మీద పెట్టమంటారు, రెడ్ మీద పెట్టమంటారు? బ్లాక్ మీద. బ్లాక్. ఓకే, ఇది రెడ్. ఫాస్ట్ గా చెప్పండి. బ్లాక్, బ్లాక్, రెడ్, 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 బ్లాక్, బ్లాక్, రెడ్, బ్లాక్, రెడ్, బ్లాక్, రెడ్, రెడ్, బ్లాక్. ఒక పని చేయండి మేడం, ఇవన్నీ తీసుకొని మీరు నార్మల్ గా షఫుల్ చేయండి. ఓకే, చేసారా? ఇప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టండి, వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే, వీళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి.
నూరా నువ్వు అప్పటి నుంచి వెళ్ళి ఇట్లా బిందాస్ గా కూర్చున్నాడే. ఇప్పుడు చెప్పు బ్రదర్, బ్లాక్ ఆర్ రెడ్? కంటిన్యూ చేద్దాం. బ్లాక్ నెక్స్ట్. బ్లాక్ బ్లాక్ రెడ్ బ్లాక్ బ్లాక్ రెడ్ ఆయన ఇట్లా సైడ్ స్మైల్ ఇస్తున్నాడు. మీరు కంటిన్యూ చేయండి. నేనేనా? ఓకే డన్. అన్ని అయిపోయినాయి కదా? ఎస్. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసామో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఏదో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసాం అనుకుంటారు, బట్ అన్ని నేను ఎలా మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అలానే సెలెక్ట్ చేశారు. అవునా? ఏమైనా చెప్పిండే ఎట్లా మీకు? ఫస్ట్ నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేశాను, మీరు చూసారు ప్రాపర్ గా షఫుల్ అయినాయి కరెక్ట్? దాని తర్వాత ఒక కార్డ్ తర్వాత మీరే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాను. తర్వాత మళ్ళీ అన్ని తీసుకుని మీరు షఫుల్ చేశారు, మళ్ళీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. తర్వాత అబ్బాయి చెప్పాడు, తర్వాత అమ్మాయి చెప్పింది, మళ్ళీ షఫుల్ చేశారు, మళ్ళీ పెట్టారు కదా. అంత జరిగినా కూడా రెడ్ మీద ఇంకొక రెడ్ వచ్చింది, మళ్ళీ ఇంకొక రెడ్ వచ్చింది, మళ్ళీ ఇంకొక రెడ్ వచ్చింది. ఇట్ సైడ్ ఏమో అన్ని బ్లాక్స్, ఇట్ ఏమో అన్ని రెడ్స్, ఇవన్నీ రెడ్స్, ఇవన్నీ బ్లాక్స్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు ఎట్లా ఇది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా ఇంత కలిపిన తర్వాత వండర్ఫుల్. అసలు ఇలాంటివి మీ ఇంట్లో చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఎట్లుండే? వాళ్ళు ఇంకా చూడలేదు మేడం. 2010 నుంచి యు లెర్న్డ్ అండ్ స్టార్టెడ్ డూయింగ్, బట్ ఇప్పుడు వరకు నేను మ్యాజిక్ ఇంట్లో పెడితే కాలేర కొడతానని. సో స్పెషల్లీ మీకోసం ఆయన ఒక ట్రిక్ చెప్తా అనేసి అంటున్నారు, అండ్ మీరు మనసులో ఏమనుకుంటారో చెప్తా. అంటే మీ మనసులో ఏమనుకుంటారు? చాలా వరకు ఈ ఏజ్ లో పిల్లలు ఏ మా మమ్మీకి అన్ని తెలుసు అనుకుంటుంది, అసలు నా మనసులో ఏముందో మా మమ్మీకి తెలియదు, మనం బయట ఏం చేస్తున్నా మా మమ్మీకి తెలియదు, ఇట్లాంటి ఆలోచనలో ఉంటారు రైట్? కానీ మీరు మనసులో ఏమనుకుంటారో ఆయన చెప్పగలుగుతారు. సో మీ మమ్మీలకు మొత్తం ఇట్లా మొత్తం ఇడదీసి మరీ మిమ్మల్ని అంటగట్టేస్తాడు, ఇవాళ బుక్ చేసి పడేస్తాడు అన్నట్టు బేసిక్గా. ఓకేనా? రెడీయా మీరు? వద్దా, అంత భయపడుతున్నావు, ఏమేం చేసినావు నాయన బయట? రెడీయా మీరు? ఛాలెంజ్ చేయగలుగుతారా? ఎవరు చేస్తారు ఫస్ట్ ఛాలెంజ్? అయినది నువ్వు చెప్పలేవు అని. నువ్వు చేస్తావా? ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా చూసినా. నేను చేస్తాను అంట దా. ఆయన బ్రెయిన్ లో అనుకునే ఇన్ఫర్మేషన్ మనం కనుక్కుందాం. ఓకే, ఏం చెప్తే బాగుంటుంది మీరే ఒక సజెషన్ ఇవ్వండి ఆయన గురించి. ఏం చెప్తే బాగుంటుంది? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఏ మైక్ లేపో. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆంటీ ఇక్కడ ఈ మమ్మీ. నీ పేరు ఎంత అబ్బా? ఇది స్వామి. స్వామి, ఈ స్వామి వాళ్ళ మమ్మీకి చెప్తాం అనుకుంటున్నాను నేను. ఆంటీ ఏమేమో చెప్తున్నాడు మీ అబ్బాయి చూడండి. మా మమ్మీకి కూడా తెలుసు. ఇది ఇంకోటి చాలు. ఐ బాయ్. ఓకే, వాటెవర్. సో నేను వీళ్ళకి కాన్ఫిడెన్స్ గురించి నేను నీతులు చెప్పడం, నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇక మీరు సందులా సందు కవరింగ్ అయ్యారు. మీ మమ్మీ నార్త్ ఇండియన్ మాత్రం పట్టుకురావద్దు అన్నదంటే మీ మమ్మీకి చాలా తెలుసు. బట్ యస్, మరి స్వామి గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందంట, మరి ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరో మీరు కనుక్కొని చెప్పగలుగుతారా? యా యా, ట్రై చేద్దాం సార్. మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఎవరికన్నా తెలుసా? తెలుసు ఉండొచ్చు, ఉండొచ్చు. తెలుసు ఉండొచ్చా? ఓకే, మీరు చెప్పండి. పోనీ తెలుసు ఉండొచ్చు అనుకుంటే మీ చైల్డ్హుడ్ క్రష్ ఎవరన్నా ఉన్నారా ఆ పేరు చెప్పమంటే చెప్తాను, లేదా ఈ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పమన్నా. కానీ చైల్డ్హుడ్ క్రష్ ఉన్నారా ఆ పేరు చెప్పమంటారా, గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పమంటారా? రెండు చెప్పచ్చా? బ్రేకప్ అయింది, బ్రేకప్ అయిన మళ్ళీ మీకు పెళ్ళవడం కష్టం అయిపోతుంది. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పచ్చావు నువ్వు? ఏం కాదు, ఏం కాదు, సారీ మేడం. నాకు లేదు, ఇది అయిపోయిన తర్వాత ఇంత కాన్ఫిడెన్స్ క్లాస్ నాకు పెట్టండి, నేను జాయిన్ అయ్యి. అట్లుంటది మరి మన క్వాలిటీ థాట్స్ వల్ల స్టూడెంట్స్ ఉంటుంది మనతో. జస్ట్ ఓకే, ఇప్పుడు థింక్ ఆఫ్ దట్ నేమ్. ఓకే, ఇమాజిన్ ఆ అమ్మాయి మన మధ్య నుంచి ఉంది అనుకోండి. ఓకే, ఎంత హైట్ ఎంత ఉంది ఒకసారి ఊహించుకోండి. కలర్ ఎలా ఉంటుంది, ఏ కలర్, ఏ టైప్ డ్రెస్ వేసుకుంటుంది సార్ ఊహించుకోండి. తన జుట్టు ఎలా ఉంటుంది? ఓకే, తొలి ప్రేమలో కీర్తి రెడ్డి లాగా, మీరు పవన్ కళ్యాణ్ లాగా అట్లా. అదే 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 అదే. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంతో చేయండి మేడం, నన్ను చేసి. ఓకే ఓకే, ఇప్పుడు పేరు అనుకోండి, స్పెల్లింగ్ అనుకోండి. ఓకే ఓకే ఓకే, 7 to 8 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కరెక్టా? ఓకే,
మామూలుగా ఏమనుకుంటారు, ఐఫోన్ ఐఫోన్ ఏదోలాగా కనెక్ట్ చేసేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసింది అట్లా అనుకుంటారు. అందుకే ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఫోన్ యూ యూస్. ఇట్స్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి కనెక్ట్ చేయడం ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, కరెక్ట్? సో స్పెల్లింగ్ని రిపీటెడ్గా బ్రెయిన్లో అనుకుంటూ ఉండండి, అగైన్ అండ్ అగైన్. ఓకే ఓకే, నాకు ఎక్కడో ఒక గట్టిగా ఒక జే అని మధ్యలో తగిలింది, ఉందా? ఓకే, మైక్ లో చెప్పవను, ఏది చెప్పినా మెల్లగైన కాన్ఫిడెన్స్ లో చేస్తారు మీరు, మీకు అర్థమవుతుందా? ఆ వోవెల్స్ అనుకోండి, వోవెల్స్ ఏమేమి ఉన్నాయో అనుకోండి. ఓకే, ఒక ఒక ఏ తగిలింది, ఒక ఓ తగిలింది నాకు, రైట్? కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెట్, ఫస్ట్ ఆల్ఫాబెట్ రిపీటెడ్ గా అనుకోండి. ఓకే సర్చ్. ఓకే మేడం, నేను మీకు మాత్రమే చూపిస్తాను ఫస్ట్. ఓకే, ఎగ్జాక్ట్ ది నేమ్. బయటకి చెప్పకండి, బయటకి చెప్పకండి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆయనకి కనిపించేస్తుంది, నువ్వు చూడకు స్క్రీన్ లో. ఓకే, మీరు కూడా చూడండి, దిస్ ఇస్ ద నేమ్. ఓకే, అందరికి తెలిసిపోయింది సీక్రెట్, క్రష్ క్రష్ అంటే క్రష్ చేసి పడేస్తారు ఇప్పుడు, మీ గర్ల్ ఫ్రెండ్ క్రష్ చేస్తుంది ఇప్పుడు ఉన్న గర్ల్ ఫ్రెండ్. లౌడ్లీ అండ్ క్లియర్లీ అందరికి వినిపించేలాగా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటో చెప్పు కెమెరాకి. సౌజన్య. ఓ మై గాడ్, అన్లాక్ చేయి, నీ ఫోన్ అన్లాక్ చేయి. ఆఫ్టర్ ఆల్ దిస్ కొంచెం ఇంకొంచెం సీరియస్గా వెళ్దాం అనుకుంటున్నాను నేను. అంటే సి ఏంది అని అంటే, మీరు చేస్తున్న ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, కార్డ్స్ పేర్లు ఇవే కాకుండా రోజులు ఎంత మారుతున్నా, మనం ఎంత ఫాస్ట్ జనరేషన్స్లోకి వెళ్తున్నా, టెక్నాలజీ ఎంత వస్తున్నా కానీ, ఈవెన్ టుడే చాలా 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 మోసాలు జరుగుతున్నాయి బయట. కరెక్ట్. అవిటినే మనము చాలాసార్లు న్యూస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, దొంగ బాబాలు ఈ విధంగా చేసిండ్రు, ఇట్లా దోసుకున్నారు జనాల్ని, అట్లా దోసుకున్నారు అని చెప్పే వార్తలు ఇప్పటికి ఈవెన్ టుడే చాలా వరకు ఇలాంటి వార్తలు ఇంకా వస్తున్నాయి, ఇంకా జనాలు నమ్ముతూనే ఉన్నారు. కొన్ని చిన్న చిన్న ఊర్లలో కూడా సుమన్ టీవీకి ఉన్న నెట్వర్క్ చాలా పెద్దది, ప్రతి ఊరికి రీచ్ అవ్వగలుగుతుంది, కాబట్టి మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇది అడుగుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. బాబాలు అనేది అల్టిమేట్, దొంగ బాబాలు అల్టిమేట్. నిజమైన బాబాలు ఉంటారని వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, నాకు హిందూ ధర్మం మీద కానీ క్రిస్టియన్ ధర్మం కానీ ముస్లిం ధర్మం వాళ్ళకి విరుద్ధంగా నాకు ఏ ఒపీనియన్ లేదు. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంది, నేను ఒక్క దేవుణ్ణి అంటూ నమ్మను, లేదా నా ఇంకా దేవుడు అనేది మనిషి కనుక్కోలేదని నాకు ఒక ఒపీనియన్ ఉంది. దేవుడు అనే వాళ్ళు ఉంటే మనం ఇంకా కనుక్కోలేదు, మనం మనుషుల్లోనే, ఇప్పుడు రాముడు మనిషి అందులోనే, ఆయనలోనే మనం దేవుడిని చూసుకుంటాం, కృష్ణుడు మనిషి అందులో, ఆయనలోనే మన దేవుడిని, జీసస్ మనిషి ఆయనలోనే మన దేవుడిని చూసుకుంటాం. ఆ ఒపీనియన్తో నాకు ఏ విభేదాలు లేవు. బాబాలు దేవుడి పేరు మీద మోసం చేసేవాళ్ళు, వాళ్ళ మీదతో మాత్రం నాకు చాలా విభేదాలు ఉన్నాయి. నేను చూసినంత వరకు చాలా వరకు ఇంటర్వ్యూస్ లో కూడా ఎప్పుడన్నా బాబాల్ని కానీ లేదా మానవతావాదుల్ని హేతువాదుల్ని కానీ పిలిచినప్పుడు వాళ్ళకి నేను రెండు పర్స్పెక్టివ్లో చూసాను మేడం. ఒకటి లాజిక్ ఏంటి అని చూసేవాళ్ళు, రెండోది దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తావని చూసేవాళ్ళు. వాళ్ళని, ఆ దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తావని చూసేవాళ్ళని మనం ఏం చెప్పినా మార్చలేం, ఏమి చెప్పినా మార్చలేం. ఓకే, నేను ఏ కేటగిరీలోకి వస్తాను, నేను చదువుకున్నవాడిని, నాకు ఏఏలో 10,000 ర్యాంక్ వచ్చింది. మీ చేసే మీ బాబాలు చేసే ట్రిక్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు చూపించే శక్తులు ఏవైతే ఉంటాయో అవి నేనే చేసి చూపిస్తాను. ఓకే, అప్పుడు మీరే ఆలోచించుకోండి, ఆ బాబా కూడా ఇదే చేస్తున్నాడా, ఇంతకన్నా డిఫరెంట్గా ఏమన్నా చేస్తున్నాడా, మీరు ఆలోచించుకోండి. మేడం ఇది మీ మనీ అనుకుందాం. ఓకే, డన్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక జోకర్, రెండు జోకర్లు, ఒక కింగ్ ఉన్నాయి. ఓకే, కాయ రాజా కాయ, మీకు తెలుసు కదా ఈ గేమ్ ఎలా ఆడాలో, కింగ్ ఎక్కడుందో పట్టుకోవాలి. ఓకే, కింగ్ ని మధ్యలో పెడదాం. ఓకే, తర్వాత ఈ జోకర్ ఇక్కడ పెడదాం, ఈ జోకర్ ఇక్కడ పెడదాం. ఓకే ఓకే, వీటిని షఫుల్ చేస్తాను. ఓకే, మీరు కింగ్ ఎక్కడుందో పట్టుకోవాలి. ఓకే, కింగ్ ఎక్కడుందో చెప్పాలి, మధ్యలో పెట్టండి, మీ మనీ పెట్టండి అక్కడ. ఓకే ఓకే, వచ్చేసింది మీకు మనీ, మీకు 10 రూపాయలు పెడితే మీకు 20 రూపాయలు వచ్చినాయి. ఓకే ఓకే, ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మిమ్మల్ని చూసి అరే వీడి డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఇంకో ఇద్దరు వస్తారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మీరు నా మనిషి. ఓకే, నాకు తెలియదు ఈ విషయం. వీళ్ళు 100లో పెట్టారనుకోండి, మొత్తం లాస్ట్ వసూలు చేసి పంపిస్తట్టు, 2 నిమిషాల్లో నాకు 1000 రూపాయలు వచ్చినాయి ఇప్పుడు. ఎస్,
యా ఆయన స్ట్రీట్ మీద కూర్చొని అలా చేస్తే రోజుకి ఒక 5000 10000 సంపాదించుకొని వెళ్తాడు. గాడ్ నేను అదే ఒక షోలో చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాను. అంతే డిఫరెన్స్, అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓ మై గాడ్, అసలు నిజంగా అంటే సి మీరు ఇది రివీల్ చేస్తున్నారు అండ్ ఇట్లా మోసం చేయొద్దని చెప్తున్నారు కాబట్టి మీ సైడ్ నుంచి అంటే మీ పైన మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అండ్ వీఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్ ఓవరాల్ అండ్ మీరు మీ టాలెంట్ ని వాడుతున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ హియర్ టు కంపేర్ దట్ ఇన్ దిస్. మన దేశాన్ని తక్కువ అంచనా వేసుకుంటాం కానీ మేడం మీరు లండన్ లో స్ట్రీట్స్ మీద జరుగుతుంది తెలుసా ఇది? అవునా? లండన్ లో స్ట్రీట్స్ మీద యూట్యూబ్ లో వీడియోలు కూడా చూడొచ్చు. లండన్ లో లండన్ బ్రిడ్జ్ మీద అది కూడా దొంగ బాబాలు చేస్తున్న ట్రిక్స్ ఎట్లుంటాయి? ఓకే, ఈ విషయాన్ని ప్లీజ్ మీరు చూపించాలి. దాన్ని చాలా మంది ప్రవచనకర్తలు కూడా జాతకాలని నమ్మద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. Yes. ఓకే, గరికపాటి గారు ఫర్ ఎగ్జాంపుల్, జాతక శాస్త్రం కూడా ఒక లెవెల్ వరకే కరెక్ట్. Yes. మీరు పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది, మీకు జాబ్ వస్తుందా రాదా, వాడెలా చెప్తాడు అని అని ఆయన ఓపెన్ గా కూడా అన్నారు. సో అక్కడే ఆ థిన్ లైన్ ఉంటుంది మేడం, సగం మంది ఇటుంటారు చాలా మంది అటుంటారు. Yes. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్పెషలీ బాబాస్, గాల్లోంచి గోల్డ్ చైన్లు తీయడం ఇట్లా అని విభూతి రావడం. Yes. ఓకే, నేను తీసుకురాలేదు పండి ఇవ్వడం, ఇంకేదో ఇంకేదో నోట్లోంచి శివలింగాలు రావడం, చెప్పులు ఇట్లా ఉంటాయి, రెండు చెప్పులు చెక్కతో చేసిన వాటికి అవి కదులుతుంటాయి. మో ఇదంతా నిజమే, మో దేవుడు బాబా అనుకున్నాను. తర్వాత మ్యాజిక్ ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేశానో దాని తాత ట్రిక్స్ అన్ని నేర్చుకున్నారు. అయితే ఎవరిని రా, నన్ను రా, చెప్పులు ఎవరు పెట్టారో వాళ్ళకే. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే చాతబడి, బ్లాక్ మ్యాజిక్. దానికన్నా వరస్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళతో మేము మాట్లాడతాం. ఎస్, సో ఇలాంటివన్నీ కూడా నిజంగానే జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. అవునా? చనిపోయిన వాళ్ళతో మాట్లాడి చూపిస్తాను ఈరోజు. వాట్? ఇప్పుడు అందరు గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ పీపుల్స్ వచ్చినాయా? ఓకే, లెట్స్ డూ ఇట్ ప్లీజ్, లెట్స్ డూ ఇట్. ఏంది మీరు అందరు ఎక్సైటెడా? కావాలా ఈ ట్రిక్స్ అన్ని? భయం వేస్తుందా ఏంది? ఓకే, బాబాల పేరు చెప్పుకొని వేషం వేసుకొని ఒక రకమైన వేషం వేసుకొని మోసం చేసేవాళ్ళు. ఓకే, నేను ఆ అతీత శక్తులన్నీ ఇప్పుడు నాలో వచ్చేసినాయి, నేనే ఇప్పుడు బాబా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అయితే అత్తాపూర్ బాబా. ఆ దేవా, నవ్వుతారండి మీరు? అత్తాపూర్ ఉంటారు మీరు? అవుతారండి మీరు? మీరు మీరు మా ధర్మాన్ని అవమానిస్తున్నారు నా మీద. నవ్వి ఏ ఊరుకోండి మీరు, మళ్ళీ నవ్వుతారు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా అత్యంత శక్తుల మీద నవ్వుతారు? కాదు, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? భస్మం చేసేస్తా మిమ్మల్ని. అది కూడా చేస్తారా? ఏంటి కుంభరిచి వామ. ఓకే, సరే ఒక ఆత్మతో మాట్లాడదాం ఈరోజు. ఆయన సడన్ గా ఏమని చెప్తే గుండె బద్దలు అయిపోయేటట్టున్నది నా పరిస్థితి. అవురా, ఓకే. ఇక్కడ నేతాజీ గారు ఉన్నారా? నేతాజీ గారు, నేతాజీ గారు రండి ప్లీజ్. వస్తారా మీరు? ఎస్. నేతాజీ గారు ఇక్కడ వచ్చి నిల్చోండి మీరు. నేతాజీ గారు జాగ్రత్త మాస్టర్. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఈ మధ్య కానీ కొంచెం కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఇది మైండ్ రీడింగ్ అనుకుంటారు, నేను ఆయన ఫేస్ కూడా చూడాను. ఓకే, ఉన్నారా? ఆవిడ, ఆవిడని ఈరోజు ఇక్కడ పిలుద్దాం. ఇదే బాబాలు అయితే ఏం చేస్తారు, ఈ లైట్ ని మొత్తం డిమ్ చేసేసి ఒక ఫోకస్ లైట్ పెట్టుకొని మధ్యలో చేస్తారు. ఓకే, పిలుస్తాను ఆవిడని, పిలుద్దాం ఈరోజు ఇక్కడికి. ఓకే, ఇవిడ మీకు అమ్మమ్మను నాయనమ్మను కదా? కాదు. ఓకే, నేను ఇంకా ఆవిడతో మాట్లాడలేదు. ఫస్ట్ ఒకసారి ఆవిడ పేరేంటో ఒకసారి నేను ఆవిడని అడుగుతాను. నమ్మకం లేదండి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళము, మాకు ఆత్మలు వస్తాయి అంటే మాకు నమ్మకం కుదరట్లే. మరి ఊరుకోండి మీరు. మీ పేరేంటి సార్? మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆవిడ పేరు నాకు ఎప్పుడన్నా చెప్పారా? ఇంతకు ముందు ఈ షోకి ముందు గానీ ఎప్పుడన్నా? ఇంతకుముందు మీతో నాకు పరిచయం ఉందా? లేదు. ఇప్పటికిప్పుడు వచ్చారు మీరు. సో అవి పెడతారు కదా, వాటిని ఏమంటారు? బాబాలు 10,000 మందిని పిలుస్తారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని హీల్ చేస్తారు, వాళ్ళకి నడవలేని వాళ్ళు కూడా నడిచేస్తారు, దాన్ని ఏమంటారు? అదేదో ఒక సభ పెడతారు దాంట్లో. అలాంటి సభలోంచి ఈయన ఒకరిని తీసుకొచ్చాను నేను. ఓకే ఓకే ఓకే. ఈయనకి నాకు పరిచయం లేదు ఇంతకు ముందు, కరెక్ట్? సో ఆయన ఇప్పుడు కూడా ఆయన పేరు చూడండి. ఆవిడ నాకు పేరు చెప్పింది, మీరు కన్ఫర్మ్ అవునా కదా చెప్పండి సార్. ఆవిడ పేరు కలమ్మ. Yes.
కలమ గారు మీరు ఈ నేతాజీ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఓకే, మీ ఇంట్లో ఏదో ఒక ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏదో నడుస్తుందంట, అవునా? మీరు ప్రాబ్లం అంటే చెప్పకలేదు, అవునా కాదా చెప్పండి. పోనీ వాళ్ళ ఇంట్లో కలమ్మ గారి ఇంట్లో అంటే వాళ్ళ డైరెక్ట్ రిలేటివ్స్ లో ఆవిడ మీకు ఎలా పరిచయం? మా అమ్మ. మీ మదర్? ఓకే. ఆవిడ ఉన్న టైంలో ఆవిడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేవా? లేవు. లేవు. ఓకే. కలమ్మ గారు ఏం ప్రాబ్లం లేవంటున్నారు, మరి ఈయనని ఏం అడగమంటారు చెప్పండి. ఓకే, మీరు మీ వైఫ్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. బాగున్నారా? ఓకే. మీ పిల్లలు ఎలా ఉన్నారు సార్? పిల్లలు పిల్లలు పాప కూడా బాగుందంట కలమ్మ గారు. కలమ్మ గారు మీ పాపను కలిసారా సార్? ఎట్లా కలుస్తారు? అంతకు ముందే పోయారా? ఓకే ఓకే. కలమ్మ గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? పాప పేరంట? జీవిక. జీవిక అంట కలమ్మ గారు. మీతో మాట్లాడించాలా? మీరు మీరేమన్నా నాలాగా అత్త పురు బాబానా? మీరు నాతో జోకులేస్తారంటే నాకు అతీత శక్తులు మీకు చిన్నప్పుడే కోల్పోయాను కాబట్టి మాట్లాడదాం. మాట్లాడదు. మీరు ఏమడగలరు అడగండి, నేను అడుగుతాను అత్త కలమ్మ గారిని. నాకు చెప్పండి. నేను తనతో చెప్తాను. పర్సనలా? అది కుదరవు. మధ్యలో మీడియేటర్ ఉండాల్సిందే. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అంధభక్తుడు, మీరు నన్నే వచ్చి క్వశ్చన్ చేస్తారా? నేను బాబా అని నేను చెప్పిందే వేదం అని నమ్మే అంధభక్తుడు మీరు. కానీ కలమ్మ అని పేరు కాదు. ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్నారని కూడా మీకు ప్రూవ్ చేస్తాను. చూపించండి. ఓకేనా? నేతాజీ గారు, ఇక్కడ ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి సార్. మీరు మేడం హెల్ప్ తీసుకోండి. ఈ గంటని ఇలా పట్టుకోండి మీరు. మేడం మీరు కూడా ఈ చెయ్యిని ఇలా పట్టుకోండి. ఆయన కలమ్మ నాకు ఉంటుంది అంటున్నారండి. ఆ చేతితో ఈ హ్యాండిల్ ఇలా పట్టుకోండి. ఎందుకంటే ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఓకే ఓకే ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు, కనీస ఇద్దరు ముగ్గురన్న. గాడ్. ఓకే. లేకపోతే ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఇద్దరు ఉంటే మీ శక్తి సరిపోతుంది అన్నమాట. ఓకే కలమ్మ గారు, మీరు గనక ఇక్కడ ఉంటే ఓకే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్లో. ఓకే కలమ్మ గారు, ఇంకొకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, మీకు నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా ఉంటే అది మీ కొడుక్కి చెప్పలేదు అనుకుంటే ఇంకొకసారి ఆ గంటను కొట్టండి. నేను అటు తిరుగుతాను కలమ్మ గారు, ఎందుకంటే నేను మళ్ళీ నా చేతులతో కొట్టాను అనుకుంటే నేను అటు తిరుగుతాను. మీరు నెక్స్ట్ 10 సెకండ్స్లో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి మీ అబ్బాయికి చెప్పలేదు అనుకుంటే ఆ గంటను కొట్టండి. కలమ్మ గారు కంట్రోల్ అవ్వండి. నాకు అర్థమైంది నా మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని. వీళ్ళందరూ నవ్వుతున్నారు, బట్ ఎవరు సీరియస్ అలా గౌరవం. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, చేయాలని? అంటే లేదు, బిఫోర్ దిస్ మీరు అడిగారు కదా, అంటే మా మమ్మీ ఉంది అని ప్రూఫ్ చేస్తాను చేయండి అని. అంటే ఆయన మరి ఇక్కడే ఉన్నారు కలమ్మ గారు, ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఓకే మేడం. కలమ్మ గారు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలనుకున్నారంట, ఇప్పుడు దాకా కానీ చదివే అవకాశం రాలేదు అని చెప్పి అన్నారు. సో ఆవిడ కోసం నేను భగవద్గీత బుక్ కూడా తీసుకొచ్చాను. మీరు అడగచ్చు ముందే ఎలా తెలుసు, ఈయన ఇప్పుడే పరిచయం కదా, కానీ ఆత్మలు ముందు నుంచే పరిచయం ఉంటాయి కదా మేడం. మీతో ట్రావెల్ చేస్తున్నారు అయితే అంతే కదా మేడం. మరి ఓకే, మరి నేను బాబాను కదా, ఆవిడ చెప్పింది అక్కడ నేతాజీ అని మా అబ్బాయి ఉంటాడు, అందుకే చదవలేదంట మేడం, అందుకే చదవలేదంట. సో అందుకని నా చేత భగవద్గీత చదివించుకుంటున్నారు ఆవిడ. ఓకే, ఎందుకంటే నేను అత్తాపురు బాబా. ఓకే డన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మేడం, మీరు ఈ బుక్లోంచి ఎక్కడైనా ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేయండి, ఎక్కడైనా మీ ఇష్టం. ఇక్కడ? ఎస్. ఓకే సార్, మీరు ఈ పేజ్ నెంబర్ 1 చూసుకోండి,
నాకు చూపించద్దు, మీరు చూసుకోండి. చూసుకున్నారా? ఓకే, పెట్టద్దాం మేడం. ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేసి చూడండి. అన్ని పేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి కదా, పేజ్ నెంబర్స్ అన్ని డిఫరెంట్ కదా. ఓకే, ఆ బుక్ ఇక్కడ పెట్టేసేయండి. ఓకే కలమ్మ గారు, మీరు నిజంగా ఇక్కడ ఉన్నారని వీళ్ళకి నమ్మకం కలిగించాలంటే, నేను ఇందాక చెప్పినట్టే మీరంటే నాకు చాలా గౌరవం. ఏదో మిమ్మల్ని ఉపయోగించుకొని నేను ఫేమస్ అవుదామనో లేదా వీళ్ళని ఎంటర్టైన్ చేద్దామనో కాదు, నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు అని ప్రూవ్ చేయాలంటే ఈ మీ అబ్బాయి చూసిన పేజీని ఏంటో మాకు చెప్పండి, ఆ చెవిలో చెప్పండి. ఓకే 236. ఓకే కలమ్మ గారు, సో కలమ్మ గారు ఇది కూడా సరిపోదండి, ఇది కూడా నేను మెంటలిస్ట్ కాబట్టి నేను అనుకుంటారు. మీరు ఆ పేజ్ని ఆ బుక్లోంచి తీసేయగలరా? వెరీ గుడ్, ఇంకెక్కడన్నా పెట్టండి. ఓకే ఓకే సార్, మేడం గారు 236 పేజ్ అందులోంచి తీసేశారు, ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు పేజ్ ఉందని. సరే చూస్తారా? మీరు ఖచ్చితంగా చూసారా? 236 వేరే పేజ్ నెంబర్స్ కూడా చూడండి, 236 ఎక్కడన్నా ఉందా? మీరు మొత్తం బుక్ చూసినా కానీ ఇంకో 236 ఉండదు, కానీ మీరు ఖచ్చితంగా చూసారు కదా మీ కళ్ళతోనే. ఇప్పుడు కలమ్మ గారు ఆ బుక్ ఆ పేజ్ ఎక్కడ పెట్టారో చెప్పనా? మేడం మీరు ఒకసారి నుంచి ఏంది ఇది నాకు మూడిందిరా నాయన? ఆ పిల్లో తీయండి, ఆ బ్లూ పిల్లో కూడా తీయండి. సరే చూపించండి 236, కెమెరాకు చూపించండి 236. 236 ఇటు ఉంది, ఇటు 235 ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇందాక నేను చెప్పినట్టు ఏ ఆత్మలు లేవు, ఏమీ లేవు. ఓకే, ఇదంతా ఒక పెద్ద మ్యాజిక్ ట్రిక్. మైండ్ రీడింగ్ అండ్ మ్యాజిక్ ట్రిక్స్ రెండు కలిపితే ఇది వస్తుంది. ఓకే, మైండ్ రీడింగ్ ద్వారా నేను నెంబర్ తెలుసుకుంటాను, మైండ్ రీడింగ్ ద్వారా వాళ్ళ మదర్ నేమ్ తెలుసుకుంటాను, అండ్ మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఇది చేస్తాను. ఓకే ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ ఒకసారి ఇలాంటి ట్రిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అతన్ని పిలుస్తాను, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు 100% అన్నీ చెప్పేస్తాను, మీ ఇంట్లో ఇది, మీ నాన్నకి ఇది, మీ డాడీకి పక్షవాతం, మీ మమ్మీకి ప్రాబ్లం ఉంది, నీకు పెళ్ళి అవ్వట్లేదు, నీకు కుజదోషం అన్నీ చెప్ప. ఆవిడేం మాట్లాడదు, అన్నీ నేనే చెప్పేస్తాను. చిన్నప్పుడు నిన్ను లైంగికంగా వేధించారు, అమ్మాయి ఏడుపు మొదలు పెట్టేస్తుంది. అయిపోయిన తర్వాత ఆవిడ 1000 రూపాయలు ఇచ్చేస్తాను. 1000 ఎంత ఇస్తారు? ఈ రెండు వీడియోలు నేను తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి మొత్తం మీరు చెప్పినట్టే ఆ పెద్ద సభ చేసి, ఆ సభ ముందు అందరి ముందు ఇది పర్ఫామ్ చేసి, ఆ సభకు 10,000 మంది వస్తారండి. అందరు 10 రూపాయలు వేస్తే ఎంత అండి? అయిపోయి ఇంకేంది, 10 రూపాయలు ఎవరైనా వేస్తారండి? ఎంత వేస్తారు? ఎక్కువ వేస్తారు డెఫినెట్లీ. 500, 1000, 1,000 రూపాయలు వేసేవాళ్ళు కూడా డిపెండ్స్. ఇది కోట్లలో బిజినెస్ కాదా అండి? ఎస్. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నారండి మరి? దట్ ఈస్ మై ప్రాబ్లం. సో యాక్చువల్గా దేవుడు అని చెప్పి మోసం చేస్తున్న వాళ్ళని మనము యాక్చువల్గా ప్రశ్నించాలి, కానీ అక్కడ ప్రశ్నించట్లే ఆ సవళ్ళకి పోయి, అంటే అతీత శక్తులు మనిషిలో ఉండడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నాం, రైట్? కరెక్ట్ కరెక్ట్. మీరు ఎప్పుడన్నా చూడండి ఏ బాబా అయినా ఇలాగ అతీత శక్తులు ఉన్నాయి లేదా మైండ్ రీడింగ్ చేయగలను, నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను నీ ఫేస్ చూసి చెప్పగలను అనే వాళ్ళని, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పమని అడగండి, ఎవరినన్నా ఛాలెంజ్ చేయండి. ఓకే, మీ వాళ్ళు ఓకే, మీ భక్తులు ఓకే, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పండి. వాళ్ళు అడిగేది ఏమంటారు, వాళ్ళు ఒకటే అంటారు, నమ్మకం ఉన్న వాళ్ళకే అవుతుంది అని. అవును, మీకు నమ్మకం లేదు మీకు అవ్వదు. ఎంత ఈజీ ఎస్కేప్ అండి ఇది. ఇక్కడ ఒకటి కోట్ చేయాలి ఏంటి అని అంటే, మీకు పూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, అంతేగాని మనుషుల్ని నమ్మడము అనేది, నాకు కష్టంలో ఉన్నా నాకు 1000 రూపాయలు ఇయ్యి రేపిస్తా అంటే నమ్మొచ్చు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ కొన్ని చేసేసి, అంటే ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పి మరి రావడం వేరు,
బట్ మనుషుల్ని మోసం చేయడానికి అదేదో వాళ్ళనే అల్టిమేట్ పవర్ అనుకునేలా క్రియేట్ చేయడం అనేది మనుషుల్ని అసలు ఇమోషనల్లీ ఎట్లా అంటే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం. సో ఇది చాలా 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 ఇల్లీగల్. కాబట్టి ఇలాంటి విషయాలకి నిజంగా పడిపోకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి, మీ పైసలు బద్నాం చేసుకోకండి, అండ్ మీ లైఫ్ని రూన్ చేసుకోకండి. వీటన్నిటికీ మేడం అందరూ అడిగే ఒక్కటే ప్రశ్న మేడం, నన్ను ఎప్పుడన్నా ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి వెళ్తున్నారు కదా, చేసేవాడు వాడి ఇష్టం, వెళ్ళేవాడు వాడి ఇష్టం, మధ్యలో నీకెందుకు? డబ్బులు పోగొట్టుకున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు మేడం. చాలా రకాలుగా పోగొట్టుకుంటారు డబ్బులు, నేను కూడా పోగొట్టుకున్నాను డబ్బులు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మేడం, నాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిని చంపేశారు మేడం వాళ్ళ పేరెంట్స్. ఎస్, ఇలాంటివి కూడా కొన్ని అవుతున్నాయి. ఒక చిన్న పాప 5 ఏళ్ల పాపని వాళ్ళ మదరే చంపేసింది. ఎందుకు? ఒక దోషం పోతే వాళ్ళ ఆయనకి బాగుంటుంది. ఒక ముస్లిం బాబా ఒక ఆయన, ఆయన మీ ఆయనకి బాగవ్వాలంటే మీ అమ్మాయిని నా దగ్గర పంపించుకున్నాడు. పంపించింది ఆవిడ, అయినా బాగవ్వలేదు. మీరు కూడా రావాలన్నాడు, ఆవిడ కూడా వెళ్ళింది, అయినా బాగవ్వలేదు. ఇలాంటి వార్తలు రెగ్యులర్ గా వింటున్నాం మనం. నేను ఒక మతాన్ని అని చెప్పట్లేదు మేడం, హిందూయిజం లో జరుగుతున్నాయి, ఇస్లామిజం లో జరుగుతున్నాయి, అదైతే ఇంకా వాటికన్ లోనే జరుగుతున్నాయి అంటే ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే. ఎస్ ఎస్. సో అల్టిమేట్ గా ఇక్కడ మీరు ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో దాన్ని చాలా క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. అండ్ ఎస్, ఇదంతా చూసిన తర్వాత నిజంగా కొంతమందికి ఆలోచన మొదలవుతుంది. సో మీరు అదే ఆలోచనలో ఉండండి. ఈ షోని ఇట్లే చూసి ఎంజాయ్ చేసినారు, అట్ ద సేమ్ టైం ఈ షో ద్వారా మేము చెప్పాలనుకున్నది కూడా చెప్పినాం. అండ్ చాలా చాలా సంతోషం మీరు పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అండ్ చాలా చాలా ట్రిక్స్ చెప్పినారు. ఏ ఒక్క ట్రిక్కి అసలు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు దాకా మేము ఎవరం కనుక్కోలేకపోయినాం. ఇంతమంది ఉన్నాం, ఎవరైనా కనుక్కున్నారా? మీరు ఎవరైనా మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. ఇన్ని కెమెరాస్ మధ్యలో చేస్తుంటే కూడా కనుక్కోలేకపోయినాం. ఇది ది గ్రేట్ టాలెంట్ అనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకొకసారి యూ డిజర్వ్ దిస్. అత్తాపూర్ బాబాకి ఊపండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.